కృష్ణా జిల్లా నందిగా వనాసాగరం గ్రామంలో బీజేపీ జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు ర్యాలీ నిర్వహించారు. తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తమ నాయకుడు పవన్ కళ్యాణే ఎమ్మెల్యే ఉదయభాను విమర్శించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆధ్వర్యంలో 19వ వార్డు 27వ ప్రచారం భాగంగా ఈరోజు నందిగామ నియోజకవర్గం నుంచి జనసేన కార్యకర్తలు వీర మహిళలు మరి మన గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి నుంచి మన జనసైనికులు వాళ్ళ ఇంటి నుంచి ఒక్కొక్క మహిళ స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు మన జనసేన పార్టీ కార్యక్రమాన్ని విజయానికి అందరూ కృషి చేస్తున్నారు. ఈరోజు ఎవరైతే ఉన్నారో మరి అధికార పార్టీ వాళ్ళు నిన్న మాట్లాడిన దానికి మాట్లాడాల్సి వస్తుంది. నిన్న స్వామినేని ఉదయమారు గారు అంటే ఒక గౌరవం ఉంది. అది నిన్న ఆయన కాపాడుకోలేకపోయాడు. పవన్ కళ్యాణ్కి ఓటేస్తే బురదలు వేసినట్టు అయింది. ఈరోజు మనం అనాసాగరం గ్రామంలో చూసుకుంటుంటే 19-20 వార్డులు విజయం ఖాయమని చెప్పి ఈరోజు జరుగుతున్న ప్రచార కార్యక్రమాలే మనకి ధీటుగా కనిపిస్తున్నాయి. నిన్న ఏదైతే అధికార పార్టీ నేతలు ఒక 25 సంవత్సరాల కుర్రాడి మీద ఒక ఎమ్మె ఇద్దరు రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఒక వాళ్ళందరూ వచ్చి ఓడించడానికి చూస్తున్నారంటేనే జనసేన బలం ఏంటో అందరికీ తెలుస్తూ ఉంది. ఇక్కడ నిన్న ఉదయభాను గారు వచ్చి జనసేన పార్టీకి ఓటేస్తే డ్రైనేజ్కి వేసినట్టే అని చెప్పి చెప్పడం జరిగింది, వ్యాఖ్యానించడం జరిగింది. అదే ఉదయభాను గారు చెప్తున్నాం, అయ్యా మీరు ఓటేస్తే డ్రైనేజ్ వేసినట్టే అంటున్నారు, కానీ అనాసారాలు డ్రైనేజ్ వ్యవస్థే లేదు, మరి ఇంకే డ్రైనేజ్లో వేస్తారండి. సో మేము దీన్ని బట్టి ఒకటే అడుగుతున్నాం, ఉదయభాను గారు కూడా రెండుసార్లు ఓడిపోయారండి, రెండుసార్లు ఆయన కూడా వరుసగా ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ గారు రెండుసార్లు ఓడిపోయారు కాబట్టే మేము ఈరోజు జన సైనికులందరం కూడా స్వచ్ఛందంగా మీరు ప్రచార కార్యక్రమాలు జరగాలంటే మనిషికి 500 క్వార్టర్ బ్యాక్